व्यूअर्स वेलकम बैक टू अवर चैनल मी स्मार्ट सुजाता फ्रेंड्स मन इंट्लोने ఇది ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను సో ఇదైతే మనకి యాంటీ ఏజింగ్ అండ్ స్కిన్ వైటింగ్ కోసం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ రెమెడీ హాఫ్ కప్పు బియ్యం అండి బియ్యం అండ్ దీన్ని గ్రైండ్ చేసుకుందాము ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో జల్లెడ పట్టుకుందాము మెత్తగా అంటే మెత్తగా కాదండి మన ఫేస్కి గర్గులు గర్గులుగా కాకుండా కొంచెము స్క్రబ్ చేసిన స్మూత్గా ఉండే విధంగా మనము జల్లెడ పట్టుకుందాము ఈ విధంగా జల్లెడ పట్టుకున్నాం కదా సో ఇప్పుడు ఒక సీసాలో మనం స్టోర్ చేసుకుందాము ఇలా స్టోర్ చేసుకొని వీక్లీ ట్వైస్ అంటే టూ టైమ్స్ మన ఫేస్కి మాస్క్గా యూజ్ చేస్తే ఫేస్ అయితే చాలా వైట్గా మనం ఈ మాస్క్ పెట్టుకోవడం వల్ల మన ఫేస్కి అయితే ఏదైనా డస్ట్ ఉన్నా కానీ యాంటీ ఏజింగ్ ఉన్నా కానీ క్లీన్ అయిపోద్దండి సో నేను ఒక టేబుల్ స్పూన్ గ్రౌండ్ రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను అలాగే టమోటా హాఫ్ టమోటాను కట్ చేసి మనము నేను చూపించే విధంగా మీరు ఈ విధంగా మన రైస్ ఫ్లోర్ని ఇలా తీసుకొని ఫేస్కి రుద్దుకోవాలండి ఇలా ఒక 10-15 మినిట్స్ మనం స్క్రబ్ లాగా చేసుకోవాలి అప్పుడు మన స్కిన్ అయితే చాలా క్లీన్ అయిపోతుంది సో నేనైతే హ్యాండ్కి చూపిస్తున్నాను ఈ విధంగా స్కిన్ మొత్తం డెడ్ స్కిన్ ఉన్నా కానీ మన స్కిన్ అయితే చాలా స్మూత్గా వైట్గా ఉంటుంది సో ఈ విధంగా అయితే రఫ్ చేసుకోవాలి వీక్లీ ట్వైస్ అయితే అప్లై చేసుకోవాలండి ఇది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనే మన ఫేస్కి అప్లై చేసుకోవాలి హాట్ వాటర్తో అయితే క్లీన్ చేసుకోకూడదండి కూల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి వీక్లీ ట్వైస్ ఇలా టమాటోతో ఫేస్ అయితే అప్లై చేస్తే ఫేస్ అయితే చాలా నీట్గా ఉంటుంది సో ఇది చూసారు కదా ఈ విధంగా అయితే చేసుకోవాలండి మనకి సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ విధంగా చేస్తే మన ఫేస్ అయితే చాలా నీట్గా వైట్గా ఉంటుందండి సో ఈ విధంగా అయితే కంపల్సరీ ట్రై చేయండి మరొక రెమెడీ అండి నెక్స్ట్ రెమెడీ వచ్చేసి అదే రైస్ ఫ్లోర్ అండ్ యోగర్ట్ ఉంటుంది కదా యోగర్ట్ అండ్ హనీ సో ఈ త్రీ వీటిని మిక్స్ చేసి బాగా మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి కూడా మనం ఫేస్కి అప్లై చేసుకుంటే ఇదైతే స్క్రబ్ లాగా యూజ్ అవుతుందండి సో మనం ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి బయటకు వెళ్ళినప్పుడు ఫేషియల్ చేయించుకోవడానికి మనకు టైం ఉండకపోవచ్చు సో ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి మనం ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మన ఫేస్కి కనుక అప్లై చేసుకుంటే మన ఫేస్ అయితే బ్యూటీ పార్లర్ వెళ్ళకుండానే మన ఫేస్ అయితే చాలా నీట్గా ఉంటుంది అదేవిధంగా చాలా గ్లోగా కూడా ఉంటుంది సో సింపుల్ అంటే సింపుల్ రెమెడీ అండి ఇదైతే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఒక 10 మినిట్స్ మనం కనుక ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో స్క్రబ్ చేసుకుంటే మన ఫేస్ అయితే నీట్గా ఉంటుంది ఏదైనా డెడ్ స్కిన్ ఉన్నా కానీ క్లీన్ అయిపోతూ ఉంటుంది సో ఈ విధంగా అయితే మీరు కంపల్సరీ ట్రై చేయండి కంపల్సరీ ట్రై చేస్తే వీక్లీ ట్వైస్ ఇది కూడా వీక్లీ ట్వైస్ చేయాలి 15-20 మినిట్స్ అయితే స్క్రబ్ చేయాలండి మన ఫేస్కి స్క్రబ్ చేస్తేనే మన ఫేస్ అనేది చాలా నీట్గా ఉంటుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నచ్చని వాళ్ళైతే స్కిప్ చేసేయండి సో మీ సపోర్ట్తో నేను మరిన్ని వీడియోస్ మీ ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫ్రెండ్స్